ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం టమోటా కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనిని ఇడ్లీ, దోశ మరియు అన్నంతో కలిపి తినవచ్చు. ఇందుకు కావలసిన పదార్థాలు: టమోటాలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 2, కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, వేయించిన వేరుశనగ పప్పులు 2 స్పూన్లు, పచ్చిమిర్చి 2, అల్లం 1/2 స్పూను, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి 2 స్పూన్లు, వెల్లుల్లి 4 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారం పొడి రుచికి సరిపడినంత, ఉప్పు రుచికి సరిపడినంత, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 లేదా 3 స్పూన్లు. ముందుగా ఈ కూరకు కావలసిన మసాలా పేస్టును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జారులో 2 స్పూన్లు వేరుశనగ పప్పు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి రెమ్మలు, 1/2 స్పూను అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు మరియు దాదాపు పేస్ట్లా తయారు చేసుకోవడానికి తగినంత నీటిని పోసుకోవాలి. వీటన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకొని మెత్తని మసాలా పేస్టును తయారు చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలను తీసుకొని వీడియోలో చూపిన విధంగా పైభాగాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. దీనివల్ల కూరలో ఉడికించేటప్పుడు మసాలా టమోటాలలోకి ఇంకుతుంది. ఇదే విధంగా అన్ని టమోటాలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 లేదా 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు వేసుకొని 20 సెకండ్ల పాటు చిటపటలాడేంత వరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలను బాణలిలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ కారంపొడి, కొద్దిగా గరం మసాలా పొడి మరియు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మసాలా పొడులలోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించాలి. త
తర్వాత గ్రేవీ తయారు చేసుకోవడానికి 2 లేదా 3 కప్పుల నీటిని పోసుకోవాలి. ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టమోటాలను బాగా ఉడికించాలి. ఇలా టమోటాలు బాగా ఉడికి మెత్తబడిన తర్వాత అరకప్పు పెరుగు మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసుకోవాలి. బాగా కలుపుకొని మరో 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేయాలి. అంతే మనకు ఎంతో రుచికరమైన టమోటా కుర్మా తయారవుతుంది.